ఈ కాంగ్రెస్ వాళ్ళైనా బీజేపీ అయినా బీజేపీ వాళ్ళకి భయం పట్టుకున్నది వాళ్ళ పని బిచాన ఎత్తేసిండ్రు బీజేపీ వాళ్ళు అందుకే ఈ మధ్యలో కొత్త డ్రామా పెట్టిరు జమ్లీ జమ్లీ అంటురు ఎందుకు జమ్లీ ఈ ఐదు రాష్ట్రాల్లో ఓడిపోతామని అర్థమైంది తెలంగాణలో ఒక్క సీటు వచ్చేటట్లేదు తెలంగాణలో నూకలు అని బీజేపీ వాళ్ళకి సమజైంది ఈంత ఓడిపోతే పార్లమెంట్ ఎన్నికల నాటికి ఎల్లకెళ్ళ పట్టమని ఇప్పుడు జమ్లీ జమ్లీ అని ఒక కథ పెట్టారు జమ్లీ కాదు జనాన్ని నమ్ముకున్నోడే నిలబడతాడు జమ్లీలతో డ్రామాలు నడవా అని చెప్పి నేను చేస్తా ఉన్నా మేము మా నాయకుడు కేసీఆర్ జనాన్ని నమ్ముకున్నాడు బీజేపీ వాళ్ళేమో జమ్లీని నమ్ముకున్నారు నీ జమ్లీలు నడవై జనం మనసులున్నోడే గెలుస్తాడు జనం మనసులున్నోడే నిలుస్తాడు జనం పక్షాన నిలబడ్డవాడే జనం కాపాడుకుంటారు నీ జమ్లీ నాటకాలు తెలంగాణలో చెల్లయంటా ఉన్నా ఏంటి జమ్లీ ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ ఒక్కసారి తెస్తారట గట్లయితే ఏమన్నా ఓట్టు పట్టేయేమో ఇండియా పాకిస్తాన్ కొట్లాట హిందువులకు ముస్లింలకు కొట్లాట గీదవ రామ్ మందిరం అది పెట్టి ఇది పెట్టి జనాన్ని ఏదైనా పల్టీ కొట్టిస్తామనుకుంటుర్రు గంత అమాయకులమ్మా మనం జనంకు ఆకలి తీర్చేవాడు కావాలి ఇంకోటి అంటున్నా నేను నల్ల చట్టాలు తెచ్చింది బీజేపీ కాదా నల్ల చట్టాలు తెచ్చిన బీజేపీకి ఎవరైనా ఓట్లేస్తారే రైతులకు వ్యవసాయాన్ని ఆగం చేయాలని ఇవాళ రైతులకు కరెంటు ప్రైవేట్ పరం చేయాలని బోరు బాయిలకాడ మీటర్లు పెట్టాలని వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయాలని నల్ల చట్టాలు తెచ్చింది బీజేపీ నేను మా అక్క అడుగుతా ఉన్నా ఇచ్చిన ప్రభుత్వం కావాలన్నా నల్ల చట్టాలు తెచ్చిన ప్రభుత్వం కావాలన్నా ఒక్కసారి ఆలోచించండి నల్లలిచ్చిందేమో కేసీఆర్ నల్ల చట్టాలు తెచ్చిందేమో బీజేపీ మరి ఎవరు కావాలనో ఒక్కసారి ఆలోచించండి